నాకు వాడు కావాలి. వాడు ఇక్కడెక్కడ ఉన్నాడో వాడి మరణం నేను చూడాలి. మరణమా? ఎవరిది? ఇదిగో తండ్రి పాడు చేసి వీధిలో పడేసిన వాడు. తన్ని మాత్రమే కాదు ఇంకా ఎంతో మంది అమ్మాయిని. దానివల్ల మీకేంటి సమస్య? నేను వారిని వెతుకుతున్నది నా కూతుర్ని పాడు చేసినందుకు. మీ కూతుర్ను? కూతురా? అందరికి తను కొద్ది రోజులకి మాట్లాడుకోవటానికి ఒక సెన్సేషనల్ న్యూస్ గా మాత్రమే ఉండింది. వాణ్ణి నా చేతులతో చంపేయాలి. దానికి నువ్వు తోడుగా ఉండాలి. వాడిని చంపాలా? చంపాలని ఎవరు చెప్పారు? నువ్వు నాతో పాటు ఉంటే చాలు, అది నేనే చేయాలి. కానీ దానికెందుకు నేను? 10,000 సుపారీ ఇచ్చి ఎవరిని చంపమంటే వాళ్ళని చంపే ఈ కాలంలో ఇంత డబ్బులు ఖర్చు పెట్టి నన్నెందుకు మీతో పాటు తీసుకొచ్చారు? నేను చేర్చుకోలేదు. తెలుసో తెలియకో నువ్వే నా దగ్గరికి వచ్చావు. కోర్టు అతన్ని విడుదల చేసిన తర్వాత నేను ముందు వెళ్ళింది ఆ కేసుని విచారించిన పోలీస్ ఆఫీసర్ దగ్గరికి. మిస్టర్ ఆంధ్రపర్ జోజ్ కుర్షి ఆంధ్రపర్. మిస్టర్ ఆంధ్రపర్, నేను ఈ కేసు విషయంలో ఏమీ చేయలేను. నేను ముందే చెప్పాను కదా, సంఘటన జరిగిన ఆ రోజు రాత్రి మేము అతన్ని పట్టుకున్నాం. బెయిల్ దొరికితే అతను ఎవరికి చిక్కకుండా పోతాడన్న విషయాన్ని ప్రాసిక్యూషన్ న్యాయస్థానంలో అప్పుడే చెప్పింది. కానీ ప్రయోజనమే లేదే. కోర్టులో లాయరు నిందితుడిని గెలిపించాడు కదా, మనమేం చేయగలం? ఊర్లో ఉన్న అందరు అన్నయ్యలు ఇలా చేస్తే ఇంక మాకేంట్రా పని? డైలాగ్ అంతా ఏం కాల్చారు, అదే నిజం చెప్తున్నావా? ఒక నిమిషం, నేను ఇప్పుడే వస్తాను. ఏంటయ్యా ఏంటయ్యా ప్రాబ్లం? సార్, వాళ్ళు నా చెల్లెల్ని ఏడిపించినందుకే వెళ్ళి వాళ్ళని కొట్టాను. ఇప్పుడు మేము లోపల ఉన్నా వాళ్ళు బయట తిరుగుతున్నారు. మీరేం చేయరని కూడా నాకు బాగా తెలుసు. నష్టపోయింది నేను మాత్రమే అని అప్పుడే నాకు తెలిసింది. పగ తీర్చుకోవడం నా అవసరమని, ఇంకా దాన్ని ఎలా చేయాలని ఆలోచించినప్పుడు ప్రతిసారి నువ్వే నా కళ్ళ ముందు కనిపించేవాడివి. ఒక నిమిషం హోల్డ్ చే, బండి కాస్త సైడ్ తీసుకో. నువ్వు రేపు ఫోన్ చే, బయలుదేరే ముందు కాస్త కాల్ చేసి. నేను రోడ్లో నిలబడి ఫోన్ మాట్లాడుతున్నాం ఏంట్రా? సారీ బ్రదర్. వీడు బాగుపడ్డా. ఓకే. ఈ అబ్బాయి ఎవరో తెలుసా? కొంచెం హాస్పిటల్ తీసుకెళ్ళండి. సేవేరన్నా, మీరే ఏదో ఒకటి చేయాలి. ఈ అర్ధరాత్రిలో బైక్ నేనెక్కడమ్మనరా? నీ బాధ అర్థమైంది, కానీ ఎక్కువ అసలు పెట్టుకోకు. నేను రెడీ చేసి ఫోన్ చేస్తాను, సరేనా? ఉంటా. సార్, ఆ అబ్బాయే మీరు అడిగారు కదా, ఏదో సమస్యలు ఎదుర్కొన్నాడు, డబ్బులు కావాలంట. ఒక బైక్ని అమ్మి పెట్టాలంట ఈ అర్ధరాత్రిలో. ఎవరు కొంటారు సార్? జేవియర్ ద్వారా.